हाय नमस्ते, वेलकम टू माय चैनल बसुमती व्लॉग्स। टू पीपल रेसिपी तो वच्चेसन मीकु। इदोच्चेसी चोले अंदर की वच्चु। नेनु नेर्पिच्चेदी एवरिकी अंटे कोत्तगा वंटल स्टार्ट चेसे वाळ्ळकु, कोत्तगा पेळ्ळैन वाळ्ळकु, ఒకవేళ ఏమీ చోలే చేసుకోవడం రాదు అనుకునే వాళ్లకు నేర్పిస్తున్నాను। సో ఈ వీడియో చూసే వాళ్ళు ఆల్రెడీ వంటలు వచ్చిన వాళ్ళకి అవసరం లేదు। ఈ వీడియో వంటలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలు కాని, కొత్త జంట కాని, ఫారిన్ లో మన పిల్లలంతా వంటలు చేసుకుంటూ ఉండిపోతున్నారు కదా, ఇది వాళ్ళకి షేర్ చేయండి చేయదలుచుకుంటే, లేదా అది కూడా అవసరం లేదు। బట్ నేను ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నా అంటే, నా పిల్లలకి ఇది ఫ్యూచర్లో కుకింగ్ బుక్ అవ్వాలి ఇది, అందుకని అంతే। సో నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నా, ఇది నేను చేసే ప్రాసెస్ కంటే చెప్పడం కంటే స్టార్టర్స్ కోసం నేను చూపిస్తున్నాను। నానబెట్టిన రెండు చోలేలు అండి, రెండు కప్స్ తీసుకున్నా ఇద్దరికి, మనది టూ పీపుల్ రెసిపీ కదా। సో నానబెట్టినవి, ఒకవేళ మీరు నానబెట్టుకున్నవి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏం వర్రీ కాకండి, డీప్ ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు బాయిల్ చేసుకొని తినండి, లేదంటే ఇంకోసారి వండుకునే ఉద్దేశం ఉంటే చేసుకోండి। ఒకవేళ అన్నీ నానబెట్టుకుంటే మనకు తెలుస్తాయో, తెలియకపోతే నేను ఎందుకంటే సైజుని బట్టి ఉంటాయి ఇన్ని వేసుకోవాలని, నేనైతే టూ పీపుల్కు కావాల్సినంత, ఎందుకంటే మనకు ఇది ఉడికి అంత వేసరికి ఇది టూ పీపుల్ టూ టైమ్స్ తినడానికి ఈజీగా వస్తుంది। ఇలాంటి రెసిపీలు చేసుకున్నప్పుడు మనము ఒక్కసారికి తినలేం కదా, మినిమం టూ టైమ్స్కు తినేలాగా చేసుకుంటా నేను। సో మీకు కూడా యూజ్ అవుతుంది జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, ఇదేంటంటే పని మనుషులు వంట మనుషులతో వంట చేయించుకునే వాళ్ళు కూడా ముందు రోజు చాలామంది కూరగాయలు మాత్రమే కట్ చేయించుకుంటారు పని మనుషులతో, అలాంటి వాళ్ళు కూడా ముందు రోజు ఈ ప్రాసెస్ అంతా వాళ్ళతో చేయించి పెట్టుకుంటే మార్నింగ్ మీరు ఓన్గా కుక్ చేసుకోవచ్చు, మీరే చేసాము అన్న ఫీలింగ్ ఉంటుంది। ఇదిగోండి ముందుగా రెండు కప్పులు నానబెట్టిన శనగలు చోలే, ఓకే। తర్వాత రెండు కప్పులకు ఒక కప్పు కట్ చేసిన ఆనియన్స్, ఒక కప్పు టమాటాస్, ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, స్టీల్ స్పూన్ అయితే ఆ స్పూన్ వేసుకోండి, ఇది వచ్చేసి టప్పర్ వేరు కనుక ఒక స్పూన్ అని చెప్తున్నా, కొత్తిమీర ఒక కప్పు, ఒక కప్పు అని రూల్ లేదు, మీరు హాఫ్ కప్ అయినా వేసుకోండి, అసలు లేకపోయినా పర్వాలేదు, టెన్షన్ అక్కర్లేదు, నాలుగు చిల్లీస్, కొంచెం చిల్లీ పౌడర్, స్పైసీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్లకు స్పైసీ అక్కర్లేదంటే ఓన్లీ చోలే మసాలా చాలు। చోలే మసాలా నేను 3 స్పూన్స్ తీసుకున్నా, అంటే ఈ టపర్ వేర్ స్పూన్తో అయితే 4 తీసుకున్నాను, 4 అంటే 2 మెంబర్స్కి కదా, 4 స్పూన్స్ తీసుకున్నా, మసాలాలో ఏమీ స్పైసీ ఉండదు। ఇంకా ఘీ తీసుకున్నాను, మీరు పూరితో తినే పాట అయితే ఘీ తీసుకోకండి, డైటింగ్ ఉంటే బట్టర్ అయినా తీసుకోండి, లేదా నూనె కూడా తీసుకోండి, ఇంత మట్టుకు ఉండాలి, ఒక 4 స్పూన్లు నూనె అయితే ఒక 4 స్పూన్స్ సరిపోతుంది। మీకు ఆయిల్ ఎక్కువ ఉండాలి, ఓవర్ టేస్ట్ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పర్వాలేదు, దానివల్ల నష్టమేం లేదు, సాల్ట్ టేస్ట్. ఇంకా ఈజీ ప్రాసెస్ ఎలా అంటారా, ఇప్పుడు మన మిక్సీ జార్ ఉంది కదా, ఈజీ ప్రాసెస్, వంట ఏం పెద్ద సమస్య కాదు గుర్తుపెట్టుకోండి। ఈ మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసేయండి, ఓకే, ఆనియన్స్ వేసేసి ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసేసేయండి, టమాటాస్ వేసేసుకోండి, ఇదంతా కూడా ఈజీ మెథడ్ కోసం చూపిస్తున్నాను। టమాటాస్ వేసాక ఈ చిల్లీ పౌడరు, చిల్లీస్ ఇవి కూడా వేసేసేయండి, స్టార్టర్స్ హ్యాపీగా ఇలా చేసుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎలాగైనా చేసుకోండి విడివిడిగా, అంటే విడివిడిగా మసాలాలన్నీ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు। ఇదిగోండి చోలే మసాలా కూడా ఇందులోనే వేసేసా, ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్, ఏమీ వంట రాదని టెన్షన్ పడకండి, ఉప్పు కూడా వేసేసాను, ఇవన్నీ మనం ఇప్పుడు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి। ముందుగా స్టవ్ వెలిగించేసుకోండి, మీరు కుక్కర్లో డైరెక్ట్ వేసుకోండి, మీ దగ్గర ఏఎంసీ ఉంటే ఏఎంసీలో చేసుకోండి, ఏఎంసీ కింద కొనుక్కున్నారనుకో స్టార్టర్స్, ఇంత ఈజీ నా కుకింగ్ దీనికి అంత బిల్డప్ ఇస్తారా వంట చేసేవాళ్ళు అని మీకు అనిపిస్తుంది,
వంట కోసం వంట మనిషిని కంపల్సరీ పెట్టుకోవాలి, ఇబ్బంది పడుతున్నామని అనుకోకుండా నెయ్యి వేసేయండి, లే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి నూనె రెండు కలిపి వేస్తున్నా. కొంచెం ఆల్రెడీ కుక్ చేసిన నూనె ఉంది. ఇప్పుడు దీంట్లో మనము ఇలా ప్యూరీ అంతా రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ముందు రోజే మీకు పొద్దున చేసుకోవడం చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసేసామా. ఇది మన వంట మనుషులు ఉండకుండా ఎప్పుడైనా లీవ్ తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళతో కూడా న్యూగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ ప్రాసెస్ చేయించి రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ మీరు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. బయట తిననక్కర్లేదు. బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళి సంసారం స్టార్ట్ చేసిన అమ్మాయిలు కానీ, ఫారిన్లో జాబులు చేసుకుంటూ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు, ఎక్కడ ఎవరికైనా ఐడియా రాకపోతే ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఇది రెగ్యులర్ వాళ్ళ కోసం కాదు, కొత్తగా వంట నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు మనము ఈ ప్యూరీని మొత్తము తీసుకొని ఇందులో వేసి వేసేసేయండి. ఇలా వేసేసి చక్కగా మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా మీరు ఇది నూనె తేలే వరకు ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న ప్రాసెస్ ఏదన్నా ఉంది అంటే ఇది ఆయిల్ తేలే వరకు వేయాలి. ఇప్పుడు పసుపు కూడా వేయాలి, నేను ఇందాక మర్చిపోయాను, పసుపు వేసేసాను. సో ఇది బాగా మ్యాక్సిమం ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా రెగ్యులర్గా పెద్దవాళ్ళందరూ చేసే ప్రాసెస్ ఫాలో అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చూపించే ఈ ప్రాసెస్ మీరు చోలే ఈజీగా చేసుకోవచ్చు, ఏ టెన్షన్ అక్కర్లేదు. ఇంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తే ఎవరైనా చేసుకుంటారు పిల్లలు. మీ వంటలన్నీ కూడా మీ పిల్లలకి ఇలా ఈజీ ప్రాసెస్లో నేర్పించండి. వాళ్ళని భయపెట్టి టెన్షన్ పెట్టకండి. వంట అంత ఈజీ, ఇంకోటి లేదని ఆడవాళ్ళకి తెలుసు, కానీ మనం మాత్రము చాలా కష్టం వంట చేసుకోవడం అని బిల్డప్ ఇస్తుంటాము. నేను మా పాపకు చెప్తాను, వంట ఏం పెద్ద సమస్య కాదురా, 10 నిమిషాల్లో చేసేయచ్చు, ప్లాన్ కరెక్ట్గా చేసుకుంటే. పక్క పనులు అనేవి ఉన్నాయి చూడు, బట్టలు పిండటం, ఇల్లు క్లీనింగ్, పొయ్యి క్లీనింగ్, సర్దుకోవటము, పిల్లు రుబ్బుకోవటము, ఇలాంటివన్నీ పని ఎక్కువ అని చెప్తుంటాను అన్నమాట. పిల్లలు చాలా భయపడిపోతారు వంటకు, అందుకనే ముందే పెళ్ళిళ్ళ ఫిక్స్ అయ్యేసరికి వంట చెయ్యను నేను, నాకు వంట రాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ముందే. ఈ అప్పుడు రాదు అన్న ఆడపిల్లలకు, అబ్బాయిలు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే నా వీడియో చూపించి ఎందుకు ఆంటీ ఇంత ఈజీగా చూపించింది కదా, ట్రై చెయ్యని చెప్పండి. ట్రై చేయకుండా అయితే ఉండలేరు, తప్పకుండా చేస్తారు. ఇలా బాగా ట్రై చేయండి. పాపం పిల్లలందరూ ఇలాంటి రెసిపీలు చేసినప్పుడు మా అమ్మ నా కోసం చాలా స్పెషల్ వంటలు చేస్తుంది, చాలా గ్రేట్, చాలా కష్టపడిపోతుందని చాలా ఆనందపడిపోతుంటారు. ఇది చూసారనుకో ఇంతే నా అమ్మ అని అంటారు. అమ్మలకు కష్టం ఉంది, సారీ కష్టం ఉంది లేదనను, కానీ వంట ఏం పెద్ద కష్టం కాదు. వంట తప్ప మిగిలిన పనులే ఎక్కువ కష్టం చాలామంది అమ్మలకు. వంటనే కష్టంగా చేసే అమ్మలకు కష్టమేమో, కానీ పర్ఫెక్ట్ వంట వచ్చిన అమ్మకు ఏది వంట ఎప్పుడు కూడా నాకు వంట చేయడం కష్టం అని అనదు. వంటలు ఈజీగా చేయగలిగిన అమ్మ. చూడండి, ఇది నూనె తేలే వరకు వేయచ్చు, తేలకున్నా అట్లాగే కొంచెం ఓపిక లేకుండా కొంచెం కలిపేసి మీరు, మీకు ఇంకోటి బిర్యానీ పత్తా ఉంటే ఇష్టమైతే వేసుకోండి, అది కూడా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేనేమి లేకుంటే ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఈ మన శనగలు ఉన్నాయి కదా, ఇవి వేసేసేయండి, నానబెట్టిన శనగలు. మీరు మామూలుగా నార్మల్ కుక్కర్లు అయితే విజిల్స్ ఎక్కువ రావాలి. నేను చేసేది ఏఎంసీలో కనుక నాకు బాగా బాయిల్ అయిపోతుంది. మీకు ఇది తీసాక నేను చూపిస్తాను ఒకవేళ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేస్తాను. దీనికి ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేయండి, ఉట్టిగా అలా వేయకండి మళ్ళీ, లేకపోతే కుక్కర్ మాడిపోయి పేలిపోతుంది. డైరెక్ట్గా చేసుకోండి కుక్కర్లో,
మీ దగ్గర ఉన్న ఏ కుక్కర్ అయినా హాకిన్స్ కానీ ప్రెస్టీజ్ కానీ టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా నష్టం లేదు, కానీ అవి మునిగి మీరు ఇప్పుడు ఇద్దరికి వేసుకున్నప్పుడు ఈజీగా హాఫ్ గ్లాస్ వాటర్ ఇలా ఉండాలి, కొంచెం ఎక్కువ, ఎందుకంటే శనగలు పట్టుకొని వాటరు తగ్గిపోతుంది అన్నమాట శనగలు ఉడికేసరికి. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేయండి. సో నేను కూడా నా ఏఎంసీ కుక్కర్ పెట్టేశాను. నా ఏఎంసీ కుక్కర్లో నాకు 5 మినిట్స్ చాలు. మీ కుక్కర్లో అయితే మీరు కనీసం 7-8 విజిల్స్ రానివ్వాలి. మీకు కొంచెం ఉడకడము తేడా అవుతుంది అనే టేస్ట్ ఉండదు అనుకున్న కొంచెం చిటికెడు సోడా కూడా వేసుకోండి. నేనైతే నా కుక్కర్లో ఇలా పెట్టేశాను. ఒకవేళ ఏఎంసీలో పెట్టుకున్న వాళ్ళు చోలేకు ఇలా సాఫ్ట్లో కాకుండా టర్బోలో ఎల్లో వచ్చి టర్బోలో గ్రీన్ వచ్చినాక ఆఫ్ చేయాలి, అప్పుడు మనకు చోలే ఫుల్గా కుక్ అయినట్టు లెక్క అన్నమాట. సో ఇప్పుడు ఎల్లోలో రన్ అవుతుంది, నేను గ్రీన్ వచ్చాక నేను ఆఫ్ చేస్తాను. ఇదిగోండి గ్రీన్ స్టార్ట్ అయింది, గ్రీన్ స్టార్ట్ అయినాక కూడా ఆఫ్ చేయను, ఎల్లో టోటల్గా కంప్లీట్ అయినాక ఆఫ్ చేస్తాను. ఇంతే దీంట్లో విజిల్ ఇలాగే ఉంటుంది చూడండి. జాబ్ చేసే వాళ్ళు కొత్త జనరేషన్ వాళ్ళు కంపల్సరీ ఒక ఏఎంసీ గిన్నె తీసుకొని దానికి ఒక లిడ్ తీసుకుంటే మీకు ఇంకా వేరే గిన్నెలు ఏది అవసరం లేదు, కుక్కర్ అవసరం లేదు, రైస్ కుక్కరు ఒక్కటి కావాలంటే కొనుక్కోవచ్చు. అంతే, దీంట్లోనే పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, దీన్ని ఫ్రై ప్యాన్గా వాడుకోవచ్చు. దీనికి ఎలా స్టార్టర్ సెట్ ఒకటి ఉంటుంది, అది తీసుకోండి. మీరు ఎవరైనా పెద్దలు చూస్తూ ఉంటే మీ పిల్లలు జాబులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఏ బంగారు గిఫ్ట్లు ఇవ్వకుండా ఇలా ఇవ్వండి. బ్యాచిలర్స్ అబ్బాయిలకు బంగారు అంత పెద్ద ఇష్టపడరు, వాళ్ళకి ఈజీ మెథడ్లో ఇలాంటి కంటైనర్ కొనిస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అయిపోయింది, నేను ఆఫ్ చేస్తున్నాను. ఎల్లో కంప్లీట్ అయిపోయి గ్రీన్ ఇంకా అలాగే ఉంచితే రెడ్ వస్తుంది, అంటే ఇంకా ఓవర్ కుక్ అయిపోయింది అన్నమాట అర్థం. ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి అయిపోయింది మనది, కూల్ అయిపోయింది. ఇది ఇలా స్టీమ్ తీసేసి అయిపోయింది. చాలా సింపుల్ చూడండి. మీకు కావాలంటే గ్రేవీ కావాలి ఇంకా ఎక్కువ అనుకుంటే వాటర్ వేయండి, మళ్ళీ కొంచెం ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీర ఇలా వేసేసుకుంటున్నా నేను. మీకు చోలేలో జ్యూస్ ఎక్కువ కావాలి అంటే ఈ చోలే ఎక్కువ ఉంటే దాన్ని ట్విస్ట్ చేయండి, లేకపోతే మీరేం చేయొచ్చు అంటే బంగాళాదుంప కూర వేసేటప్పుడు దీంతోపాటి ఆలుగడ్డ వేసేసేయండి, అప్పుడు జ్యూస్ వస్తుంది. లేదా చోలేని ఎక్కువ ఉంటే దాన్ని ఇలా చూపిస్తాను, ఇలా ఉంటుంది కదా, దీంతో ఇలా నలిపేస్తే అయిపోయా. మా చోలే అయితే ఉడికిపోయింది. ఇదిగోండి కొందరికి చోలే ఉంటే ఇష్టము, కొందరికి మిక్స్ అయిపోయి ఉంటే ఇష్టము. ఇలా కొంచెం ఉడికించుకుంటే అయిపోయా, అంతే. చాలా ఈజీ చూడండి, ఇంతే. సో ఇలా చేసుకొని తినండి. ఇంకోటి దీంట్లో మీకు చెప్పడం మర్చిపోయినాను, మీ దగ్గర ఆమ్లా ఉంటే, డ్రై ఆమ్లా ఉంటే బాయిల్ చేసేటప్పుడు వేయండి, ఓకే? అప్పుడు కలర్ కొంచెం డార్క్ వస్తుంది బయట అమ్ముతున్నట్టు. ఇదిగోండి మా పాప తిని చూపిస్తుంది, ఆమె ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది. అయ్యో పూరి, ఇది వేడి పూరి తినడం రాదా నీకు? ఇది ఆమె ఫేవరెట్ డిష్ కదా, అందుకే ఆమె తిని చూపిస్తుంది. నేను మళ్ళీ ఉప్పు వేయలేదు, కారం వేయలేదు, ఇంకా ఏమి వేయలేదు. చాలా బాగుందంట చూడండి. ఈ మెజర్మెంట్తో మీకు ఈజీగా 4 పీపుల్ 2 టైమ్స్ 2 పీపుల్ 2 టైమ్స్ తినచ్చు. బాయ్.